మోసపూరితమైన తోడేలు. ఒకానొక సమయంలో జరిగిన కథ. ఒక అడవిలో ఒక బలవంతమైన తోడేలు ఉండేది. అది ఆ అడవిలోని జంతువులను వేటాడి తన జీవితాన్ని హాయిగా గడిపేది. ఈ కుందేలు మాంసం అమోఘం, ఆహా, ఇంకా రుచిగా కూడా ఉంది. తోడేలు ఎప్పుడూ ఆకలితో ఉండేది కాదు. తను హాయిగా వేటాడేది, ఇంకా కడుపు నిండా తింటూ ఉండేది. అసలు నాకు ఏమవుతుంది? తోడేలు ఇప్పుడు వయసు పైబడి బలహీన పడుతుంది. ఇప్పుడు తను ఇంతకు ముందులా లేడు. ఇప్పుడు నాకు వయసు పైబడిపోయింది, నా శరీరంలో శక్తి కూడా లేదు. తోడేలు కుందేలును వేటాడడానికి తనను వెంబడించింది. ఆ కుందేలు వేగంగా పారిపోయింది. ఇంకా తోడేలు అమాయకంగా చూస్తూ ఉండిపోయింది. నా కాళ్ళలో ఇంకా నడుములో నొప్పిగా ఉంది. అప్పుడే ఒక కుందేలు తోడేలు దగ్గరకు వస్తుంది. ఇంకా ఎగురుతూ ఉంటుంది. అరే లేదు, తను ఏమీ చేయలేదు, అది ముసలిగా మారిపోయింది. అరే ఈ కుందేలైతే నా దగ్గరకు వచ్చింది, నేను దీనిని వదిలిపెట్టను. తోడేలు కుందేలును తినడానికి తన వైపు దూకుతుంది. ఇంకా అది కింద పడి గాయమవుతుంది. ఇంకా కుందేలు వేగంగా పారిపోతుంది. తాత, నువ్వు చాలా మందిని వేటాడావు, కానీ ఇప్పుడు ఆ పని చెయ్యలేవు. సమయం గడుస్తున్న కొద్దీ తోడేలు ఎంత బలహీన పడిందంటే, తోడేలు ముందు కుందేలు తిరిగినా ఆ కుందేలును పట్టుకోలేకపోయింది. ఇప్పుడు నా శరీరంలో శక్తి ఏమాత్రం లేదు. 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. ఇది ఇలాగే ఉంటే నేను ఆకలితోనే చనిపోతాను. అందుకని నేను ఏదైనా చెయ్యాల్సిందే. తోడేలు కడుపు నింపుకోవడానికి ఒక ఆలోచన చేస్తుంది. ఇంకా ఆలోచన ప్రకారం అడవిలో గాలి వార్తను సృష్టిస్తుంది. ఒక నగరవాసి అడవిని నాశనం చేసే ఆలోచనలో ఉన్నాడని ఈ విషయం అడవిలో మంటలా వ్యాపిస్తుంటుంది. దానితో అడవిలో అందరూ భయపడసాగారు. అప్పుడు కుందేలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే విన్నావా, ఒక మనిషి అడవిని కొట్టేస్తాడని? నేను కూడా విన్నాను. నాకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. పథకం ప్రకారం తోడేలు అడవిలో నిస్సహాయంగా ఉన్నట్టు నాటకం ఆడుతుంది. అప్పుడు మిగతా జంతువులు ఈ విషయంపై తన దగ్గరికి వస్తాయి. ఏంటి, మీరు కూడా ఈ అడవిని కొట్టేస్తున్నారని బాధపడుతున్నారా? నువ్వు సరిగ్గా ఆలోచించావు, నేను విన్నాను. ఒక నగరవాసి ఈ అడవిని కొట్టేసి ఇక్కడ నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాడని. ఓ భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? నేనైతే ప్రాణాలతో ఉండడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాను. మీరేం ఉపాయాన్ని ఆలోచించారు? నడి ఒడ్డున ఒక పెద్ద అడవి ఉంది, నేను మిగతా జీవితాన్ని అక్కడే గడుపుతాను. ఇదైతే చాలా మంచి ఆలోచన, నేను కూడా అడవికి వెళ్తాను. ఇంకా నేను కూడా వెళ్తాను. నేను కూడా వెళ్తాను. ఈ విధంగా నది ఒడ్డున ఉన్న అడవికి వెళ్ళడానికి జంతువులు నిర్ణయించుకుంటారు. నాకు వయసు పైబడింది, కానీ నేను మీ అందరికీ సహాయమైతే చేయగలను. కానీ నాదొక షరతు, నేను ఒక్కసారి ఒక్క జంతువుకే సహాయం చేయగలను. కుందేలు తోడేలుతో పాటు నది ఒడ్డుకు వెళ్తుంది. సరే, మనం తొందర తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు నా పైకి ఎక్కి కూర్చో, నేను నిన్ను నదిని దాటిచ్చేస్తాను. సరే. కుందేలు తోడేలుపై కూర్చుంటుంది. ఇంకా తోడేలు నది దాటుతూ ఉంటుంది. నాకు
చాలా భయంగా ఉంది. నువ్వు అస్సలు భయపడకు, నేను నిన్ను జాగ్రత్తగా నదిని దాటించేస్తాను, సరేనా? తోడేలు నదిని దాటిన తర్వాత కుందేలును చంపి తినేస్తుంది. ఇంకా ఈ విధంగా తను రోజు ఒక కుందేలును మోసం చేస్తూ తింటూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అది ముందులాగానే చాలా బలంగా మారింది. ఈ ఉపాయం సఫలమయ్యింది. అక్కడ కోతి కూడా తోడేలుతో వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉంది. కానీ తన స్నేహితుడు పాము కూడా తనతో పాటు వెళ్ళాలనుకుంది. అరే, నువ్వు కూడా ఈ అడవిని వదిలి వెళ్తున్నావని? నువ్వు సరిగ్గానే విన్నావు. మనం ఇక్కడ చావడం కంటే మంచిది ఎక్కడికైనా వెళ్ళి బ్రతికే ఉండొచ్చు కదా. నువ్వు సరిగ్గా ఆలోచించావు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే నగరవాసులు ముందు నన్నే చంపేస్తారు. కానీ నాకొక సమస్య ఉంది. అయితే నేను ఎలా వెళ్ళాలి? నువ్వు కూడా తోడేలుతో మాట్లాడి తనతో పాటు వెళ్ళు కదా. అరే, తనకు నా మీద చాలా కోపం, అందుకనే నన్ను తనతో పాటు తీసుకొని వెళ్ళడు. ఈ విషయం అయితే నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి? అదైతే నేను నీకు రేపు నది ఒడ్డున చెప్తాను. నువ్వు సరైన సమయానికి వచ్చేయి. సరే. తోడేలు ఈరోజు తనతో పాటు కోతిను తీసుకెళ్తూ ఉండడంపై సంతోషంగా ఉంటుంది. ఈరోజైతే నాకు రుచికరం మాంసం దొరుకుతుంది. అక్కడ కోతి నది ఒడ్డుకు చేరుకుంటుంది. ఇంకా పాముకి తన ఉపాయాన్ని వివరిస్తుంది. దాని తర్వాత పాము దాక్కుంది. అప్పుడే తోడేలు అక్కడికి చేరుకుంది. అయితే నువ్వు ముందుగానే ఇక్కడికి చేరుకున్నావా? కొత్త చోటకి వెళ్ళడంపై చాలా ఆనందంగా ఉన్నాను. మీరు లేకపోతే అసలు తెలియదు మేము ఏమైపోయేవాళ్ళమో. నువ్వు అంతగా పొగడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పద, నాపై కూర్చో, నేను నిన్ను నదిని దాటిస్తాను. ఉపాయం ప్రకారం కోతి తోడేలుపై కూర్చుంటుంది, ఇంకా పాము కోతిపై. ఈ విధంగా తోడేలుకు పాము గురించి తెలియకుండా పోయింది. ఏంటి, నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? సరే 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 అనిపిస్తుంది. కోతి శరీరంలో చాలా చాలా మాంసం ఉన్నట్లుగా, అందుకే ఇంత బరువుగా ఉంది. నేనైతే ఈరోజు ఈ తోడేలుని మూర్ఖుడిని చేశాను. తోడేలు నది దాటుతున్న సమయంలో తను దాచుకోలేక ఇలా అంటుంది. ఈరోజు నేను నిన్ను నా వేటగా మార్చుకుంటాను. ఏంటి, నువ్వు నన్ను మోసం చేసావా? నేను కడుపు నింపుకోవడానికి ఏదైనా చేస్తాను. లేదు లేదు, నువ్వు అలా చెయ్యకూడదు, వదిలే. ఇప్పుడు నీ దగ్గర ఏ దారి లేదు, నీకు ఈదడం కూడా రాదు కదా. అక్కడ పాము తోడేలు మాటలు వింటుంది. ఇంకా కోతితో మెల్లగా ఇలా అంటుంది. నువ్వు అస్సలు భయపడకు, నేను ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. పాము తోడేలు మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఏం చేసినా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నేనైతే ఏమీ చెయ్యట్లేదు. అరే, నువ్వు నా మెడను ఎందుకు పట్టుకుంటున్నావు? అరే, నేను అసలు ఏమి చెయ్యట్లేదు. తోడేలు నది ఒడ్డుకు చేరగానే కోతిపై దూకుతుంది. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి బ్రతికి వెళ్ళలేవు. లేదు లేదు, నన్ను క్షమించు, నేను నీకు ఎలాంటి ద్రోహం చెయ్యలేదు, నన్ను వదిలేయ్ దయచేసి. ఇప్పుడు నిన్ను ఇక్కడ ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఉంటారు. చంపేవాడి కంటే
బ్రతికించేవాడే చాలా గొప్పవాడని. ఇది ఎవరి గొంతు? ఎవరిది? నేను పాముని, ఇంకా నీ చావుగా మారి వచ్చాను. పాము నా మెడలో? లేదు లేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను వదిలేయ్. నిన్ను క్షమించే అంత యోధుడివి కాదు. అప్పుడు పాము తనను కాటేస్తుంది. ఇంకా ఈ విధంగా తోడేలు చనిపోతుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.